నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయంలో ఘనంగా బ్రహ్మోత్సవ ఏర్పాట్లు. తిరుపతిలో టిటిడి ఈవో సమీక్ష సమావేశం, అధికారులకు దిశానిర్దేశం. ఈ నెల 16 నుంచి తిరుపతి కోదండ రామాలయం బ్రహ్మోత్సవాలు. టిటిడి ఆధ్వర్యంలో అందంగా ముస్తాబవుతున్న రామచంద్రుడి నిలయం. ఒంగోలు నగరంలో శ్రీ వెంకటేశ్వరుడికి అభిషేకం. నెల్లూరు పెన్నా తీరంలో రంగనాథుడికి తెప్పోత్సవం. కడప నగరంలో శ్రీ చౌడేశ్వరీదేవికి లక్ష గాజులతో అలంకరణ. రాజమహేంద్రవరంలో వేడుకగా జగన్నాథ రథయాత్ర. అనంతాళ్వాన్ సేవకు ముగ్ధుడైన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు. శ్రీవారిని పుష్ప కైంకర్యంతో సేవించి తరించిన భక్తాగ్రేసరుడు. ప్రత్యేక కథనం. ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయ బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేయాలని టిటిడి ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనం సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి దేవాలయం దక్షిణ అయోధ్యగా వెనుదికెక్కింది. నవ్యాంధ్రప్రదేశ్లో సీతారాముల కళ్యాణాన్ని రాష్ట్ర ఉత్సవంగా ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో 2 ఏళ్ల క్రితం ఒంటిమిట్ట కోదండరామాలయం టిటిడి పాలనా పరిధిలోకి వచ్చింది. నాటి నుంచి నేటి వరకు ఒంటిమిట్ట క్షేత్రంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను తిరుమల తిరుపతి దేవస్థానం చేపట్టింది. గత 2 సంవత్సరాలుగా కళ్యాణోత్సవాన్ని నభూతో నభవిష్యత్ అన్న రీతిలో తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించింది. ఈ సందర్భంగా ఈ నెల 24వ తేదీ నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకు ఒంటిమిట్ట కోదండరామునికి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఈ క్రమంలో టిటిడి ఈవో అనిల్ కుమార్ సింఘాల్ శుక్రవారం సాయంత్రం తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనం సమావేశ మందిరంలో ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాల గోడపత్రిక, కరపత్రికను ఆవిష్కరించారు. అనంతరం వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఒంటిమిట్టలో అభివృద్ధి పనులు, బ్రహ్మోత్సవాల నిర్వహణకు 3 కోట్ల 30 లక్షల రూపాయలను వెచ్చించినట్టు ఆయన పేర్కొన్నారు. బ్రహ్మోత్సవాల్లో భక్తులను అలరించడానికి టిటిడి ప్రాజెక్టుల ఆధ్వర్యంలో సంగీత, సాంస్కృతిక నృత్య కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని ఈవో ఆదేశించారు. హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో రామానుజ సందేశం, శ్రీరామనవమి ప్రాశస్త్యాన్ని తెలియజేసే పుస్తకాన్ని ఉచితంగా పంపిణీ చేయడం తదితర కార్యక్రమాలను చేపట్టాలన్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ప్రథమ చికిత్సా కేంద్రాలు, పార్కింగ్ను ఏర్పాటు చేయాలన్నారు. టిటిడి ఆధ్వర్యంలో విద్యుత్ అలంకరణలు, ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో పుష్పాలంకరణలు ఉత్సవాల వైభవాన్ని తెలియజేసే విధంగా ఉండాలన్నారు. భక్తుల సౌకర్యార్థం 3 అంబులెన్స్లను ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. ముఖ్యంగా గరుడ సేవ, రథోత్సవం, కళ్యాణోత్సవం రోజుల్లో టిటిడి అధికారులు, సిబ్బంది, శ్రీవారి సేవకులు సమన్వయంతో పనిచేసి విశిష్ట సేవలను అందించాలని కోరారు. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున 31 మార్చి రాష్ట్ర ఉత్సవంగా నిర్వహించే సీతారాముల కళ్యాణాన్ని నవనవోన్మేషంగా, భక్తజన రంజకంగా నిర్వహించడానికి పటిష్ట ఏర్పాట్లు చేయాలన్నారు. భక్తుల భద్రత కోసం కళ్యాణ వేదిక ప్రాంగణంలో 26 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని, బ్రహ్మోత్సవాల్లో రోజూ 1000 మంది శ్రీవారి సేవకుల సేవలను వినియోగించుకోవాలని ఆదేశించారు. ఒంటిమిట్ట కోదండరాముని ఉత్సవాలను తిలకించడానికి వచ్చే భక్తులకు స్వామివారి ప్రసాదంతో పాటు అన్నప్రసాద వితరణ కోసం 200 కౌంటర్లు ఏర్పాటు చేయాలన్నారు. ఒంటిమిట్టలో జరిగే కళ్యాణోత్సవాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయడానికి తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. కళ్యాణోత్సవం అనంతరం భక్తులకు పంపిణీ చేసే ముత్యాల తలంబ్రాలను ముందస్తుగా సిద్ధం చేసుకోవాలని ఆయన సూచించారు. జాంబవంత ప్రతిష్ఠిత దేవాలయంగా భాసిల్లుతున్న తిరుపతిలోని శ్రీ కోదండ రామాలయం వార్షిక బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అలరారుతున్న ఈ ఆలయంలో ఈ నెల 16వ తేదీ నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ఆవరణలో ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఆలయ ఆవరణలోని ధ్వజస్తంభం, బలిపీఠాన్ని అలాగే పూజా సామాగ్రిని అర్చకులు శుద్ధి చేశారు. ఇక ప్రాంగణంలో వర్ణమయ శోభితంగా రంగువల్లులను తీర్చిదిద్దుతున్నారు.
ప్రకాశం జిల్లా ఒంగోలు కేశవస్వామి పేటలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి పంచామృతాభిషేకం వేదోక్తంగా జరిగింది. ఫాల్గుణ మాసం శనివారం సందర్భంగా స్వామివారి మూలమూర్తికి పలు రకాల మంగళ ద్రవ్యాలతో ఆగమోక్తంగా అభిషేకం నిర్వహించారు. భక్తులు స్వామివారి అభిషేక సేవలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. తిరుపతిలోని అలిపిరి పాదాల మండపం భక్తుల గోవిందనామ స్మరణలతో మార్మోగింది. వారాంతపు రోజులు వరుస సెలవుల నేపథ్యంలో తిరుమలకు కాలినడకన వెళ్లే భక్తులతో శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధి కళకళలాడింది. భక్తులు స్వామివారి పాదాలను శిరస్సుపై ధరించి ఆలయంలో ప్రదక్షిణలు చేశారు. అనంతరం అష్టోత్తర పూజలతో స్వామివారిని సేవించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. మహిళలు ఆలయ ప్రాంగణంలో పిండి దీపాలు, నిమ్మకాయ దీపాలు వెలిగించి మొక్కలు చెల్లించుకున్నారు. అలాగే తిరుపతి నగరంలో నగర సంకీర్తనం భక్తిరసభరితంగా జరిగింది. ప్రతి నెల రెండో శనివారం శ్రీ కోదండ రామాలయం నుంచి టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో ఉద్యోగులు నగర సంకీర్తన నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ నేపథ్యంలో భక్తులు ఉత్సాహంగా ఈ నగర సంకీర్తనంలో పాల్గొని అన్నమయ్య భక్తి సంకీర్తనలు ఆలపించారు. తల్పగిరి రంగనాథుడి తెప్పోత్సవ కాంతులతో పెన్నా తీరం భక్తి కాంతులను విరచిమ్మింది. సింహపురి వాసుల ఆరాధ్య దైవం నెల్లూరులోని తల్పగిరి శ్రీ రంగనాథ స్వామి దేవాలయం వార్షిక బ్రహ్మోత్సవాలతో ఆధ్యాత్మిక సౌరభాలను వెదజల్లుతోంది. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి తెప్పోత్సవం ఆహ్లాదకరంగా సాగింది. ముందుగా శ్రీదేవి భూదేవి సమేతంగా రంగనాథ స్వామివారిని వేణుమాధవుడి దివ్యాలంకరణలో తిరుచిపై వెంచేపు చేశారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లను ఊరేగింపుగా పెన్నా తీరానికి తీసుకువచ్చారు. అక్కడ విద్యుత్ దీపకాంతులతో, పుష్ప తోరణాలతో అందంగా ముస్తాబు చేసిన తెప్పలపై స్వామి అమ్మవార్లను కొలువుదీర్చి వేదం, నాదం, గానం సహితంగా తెప్పోత్సవం నిర్వహించారు. భక్తులు స్వామివారి ఉత్సవ సోయగాని వీక్షించి పరవశించారు. కడప నగరంలోని శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయంలో అమ్మవారికి లక్ష గాజులతో చక్కటి అలంకరణ చేశారు. ఫాల్గుణ మాసం సందర్భంగా అమ్మవారికి ప్రతిరోజు విశేష ఆరాధనలు నిర్వహిస్తున్నారు. అమ్మవారి మూలమూర్తిని పలు రకాల రంగుల మట్టి గాజులతో చూడముచ్చటగా కొలువుదీర్చి కుంకుమ పూజలు జరిపారు. భక్తులు సౌభాగ్య వరదాయినిగా దర్శనమిచ్చిన చౌడేశ్వరి దేవిని దర్శించుకుని పునీతులయ్యారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో జగన్నాథ రథయాత్ర భక్తిరసభరితంగా జరిగింది. సుభద్ర, బలభద్ర సహిత జగన్నాథ స్వామివార్లను పుష్పశోభితంగా తీర్చిదిద్దిన రథంపై వెంచేపు చేసి నగర వీధుల్లో రథయాత్ర నిర్వహించారు. భక్తులు హరే కృష్ణ నామస్మరణలు చేస్తూ ఉత్సాహంగా జగన్నాథ రథయాత్రలో పాల్గొన్నారు. హైదరాబాద్ తిరునిలయంలో శ్రీ పద్మావతీదేవికి స్నపన తిరుమంజనం కన్నుల పండుగగా జరిగింది. పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో హరిదేవేరికి అర్చకులు ఆగమోక్తంగా అభిషేకం నిర్వహించారు. అనంతరం ధూపదీప నివేదనలు సమర్పించి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. విశాఖలోని శ్రీ ఆతిశక్తి నాగదేవి ఆలయంలో అమ్మవారికి విశేష అర్చనలు జరిగాయి. ఫాల్గుణ మాసం శుక్రవారం సందర్భంగా అమ్మవారిని పలు రకాల పూమాలలు, స్వర్ణాభరణాలతో చక్కగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. తిరుమల శ్రీవారు భక్తజన ప్రియుడు. ఆ స్వామి పాలిచ్చిన గోమాత కోసం దెబ్బలు తిన్నాడు, హతీరాంజీతో పాచికలాడాడు, తొండమాన్ చక్రవర్తి కోరాడని స్వయంగా కొండదిగి ఇంటికి వేంచేశాడు, అన్నమయ్య కీర్తనలకు పరవశించాడు, అన్నీ తానే అని నమ్మిన వెంగమాంబకు అడుగడుగున తోడుగా నిలిచాడు, ఇలా ఎంతమాత్రమున ఎవ్వరు తలచినా అంతమాత్రమే అంటూ భక్తపక్షపాతిగా పేరొందాడు ఆ ఏడుకొండలవాడు. అదే భక్తి మార్గంలో తిరుమల శ్రీవారిని పుష్ప కైంకర్య సేవతో సేవించి తరించిన భక్తాగ్రేసరుడు అనంతాళ్వాన్. ఈ నెల 11న తిరుమలలో అనంతాళ్వాన్ 964వ ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా అనంతాళ్వాన్ జీవిత విశేషాలు మీకోసం. తిరుమలలోని దక్షిణ మాడవీధిలో అనంతాళ్వాన్ బృందావనం పురసైవారి తోటలో ఉంది. కావేరీ తీరంలోని సిరుపుత్తూరులో 1053వ సంవత్సరం విజయనామ సంవత్సరం చిత్తా నక్షత్రంలో జన్మించిన అనంతాళ్వాన్ శ్రీరంగంలో జరుగుతున్న భగవద్ రామానుజుల గోష్ఠి కార్యక్రమంలో తిరుమల శ్రీవారికి పుష్ప కైంకర్యం నిర్వహించాలనే సంకల్పాన్ని బయటపెట్టారు. 1000 సంవత్సరాల క్రితం ఏమాత్రం జనసంచారం లేకుండా క్రూర మృగాలు సంచరించే శేషాచల సానువుల్లో కొలువుదీరిన శ్రీవారికి నిత్యం పుష్ప కైంకర్యం అంటే మాటలా అంటూ అందరూ నిర్లిప్తంగా ఉండిపోయారు.
ఆ క్షణం అనంతాళ్వాన్ హృదయం మాత్రం స్వామి సేవకై పరితపిస్తూ, ఓ శ్రీనివాస, నన్ను నీ సేవకై అనుగ్రహించు తండ్రి అంటూ వేడుకున్నారు. రామానుజాచార్యుల వారు అప్రయత్నంగా అనుగ్రహపూర్వకంగా అనంతాళ్వాన్ను ఉద్దేశించి, నీవీ కార్యం సాధించగలవు అని పలికారు. ఆచార్యుల ఆజ్ఞను, అనుగ్రహాన్ని శిరసావహించి భార్యతో కలిసి తిరుమలకు చేరుకున్న అనంతాళ్వాన్ శ్రీవారి సన్నిధి సమీపంలో చెరువును, బావిని నిర్మించడానికి సన్నద్ధులయ్యారు. గుణపంతో అనంతాళ్వాన్ మట్టి తవ్వుతూ ఉండగా గర్భవతి అయిన ఆయన భార్య ఆ మట్టిని గంపలో ఎత్తుకుని దూరంగా పోసిరావడం, ఇలా రోజుల తరబడి ఆ దంపతులు శ్రీవారి సేవలో నిమగ్నమైపోయారు. వారి కష్టాన్ని చూసి చలించిన భక్తవత్సలుడైన శ్రీనివాసుడు బాలుడి రూపంలో అనంతాళ్వాన్ను సమీపించి సాయం చేస్తానని కోరాడు. అప్పుడు అనంతాళ్వాన్ నిరాకరించగా ఆ బాలుడు అనంతాళ్వాన్ భార్య దగ్గరకు వెళ్లి సాయం చేస్తానని అడిగాడు. ఆమె తన్మయత్వంతో ఒప్పుకోగా ఆ బాలుడి రూపంలోనూ చిన్ని శ్రీనివాసుడు తట్టలో మట్టిని దూరంగా పోసివస్తున్నాడు. కొంతసేపటి తర్వాత ఈ విషయాన్ని గమనించిన అనంతాళ్వాన్ ఆగ్రహంతో తన చేతిలోని గుణపాన్ని ఆ బాలుడి వైపు విసిరేస్తాడు. ఆ గుణపం ఆ బాలుడి చుబుకానికి తగిలి రక్తం కారుతుంది. దీనిని లెక్క చేయకుండా ఆ బాలుడు శ్రీవారి ఆలయంలోకి వెళ్లి తలుపులు వేసుకుంటాడు. తర్వాత అర్చకులు ఆలయ తలుపులు తెరిచి చూడగా శ్రీవారి చుబుకం రక్తం కారుతూ కనిపించింది. అనంతాళ్వాన్తో పాటు అర్చక స్వాములు పరిపరి విధాల స్వామివారిని వేడుకోగా స్వామివారు అశరీర వాక్కుతో, అనంత, బాధపడకు, ఈ గాయపు మచ్చ శాశ్వతంగా ఉంటుంది, భక్తులందరికీ దర్శనీయమవుతుంది, రోజూ పచ్చకర్పూరంతో ఆ భాగాన్ని అలంకరించు అని పలికారు. అందుకే నేటికీ ఆనంద నిలయంలో అనంతాళ్వాన్ అనంత భక్తి వైభవానికి ప్రతీకగా మహద్వారం వద్ద గుణపం, శ్రీవారి గడ్డానికి పచ్చకర్పూరం దర్శనమిస్తూ ఉంటాయి. తర్వాతి కాలంలో చక్కటి తోటను తీర్చిదిద్దిన అనంతాళ్వాన్ ఆ తోటకు శ్రీరామానుజ నందనవనం అని, అలాగే చెరువుకు శ్రీరామానుజ పుష్కరిణి అని నామకరణం చేశారు. ఈ పుష్కరిణి పక్కన గల పుష్పమండపంలో పద్మావతి సమేత శ్రీవెంకటేశ్వర స్వామివారిని, అనంతాళ్వాన్ల శిష్య బృందాన్ని మనం దర్శించుకోవచ్చు. అనేక పుష్ప వృక్షజాతి మొక్కలతో అనంతాళ్వాన్ బృందావనం పచ్చదనపు ఆహ్లాదాన్ని భక్తులకు పంచుతోంది. అలాగే గురుదేవులంటే అమితమైన భక్తి ఉన్న అనంతాళ్వాన్ రామానుజాచార్యుల వారి విగ్రహాన్ని శ్రీవారి ఆలయంలోని హుండీకి ఎదురుగా ప్రతిష్ఠించారు. శ్రీవైష్ణవలోకానికి ఎంతో ఆదరణీయమైన శ్రీవెంకటాచలేతిహాసమాల, రామానుజ చతుశ్లోకి, శ్రీ గోదా చతుశ్లోకి అనే రచనలు అనంతాళ్వాన్ అందించినవి. భగవత్ భాగవత ఆచార్య కైంకర్యాలే తన జీవితంగా భావించిన అనంతాళ్వాన్ పరమపదించిన తర్వాత తిరిగి తాను నిర్మించుకున్న తోటలోనే పొగడచెట్టుగా అవతరించినట్లు చెబుతారు. అంతటి భగవతోత్తముడి సేవలకు ప్రతిగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నేటికీ అనంతాళ్వాన్ తోటలో పురుసే తోట ఉత్సవంగా పిలిచే బాగ్ సవారీని వైభవోపేతంగా నిర్వహిస్తున్నారు. ఏటా శ్రీవారి బ్రహ్మోత్సవాలు పరిసమాప్తమైన మరుసటి రోజు శ్రీవారు ఒక్కరే ఆలయ పుష్కరిణికి అప్రదక్షిణగా ఊరేగుతూ అనంతాళ్వాన్ తోటకు చేరుకొని పూజలు, నివేదనలు అందుకుంటారు. అనంతాళ్వాన్ బృందావనానికి శ్రీవారి పుష్పమాల, శఠారి మర్యాదలను అర్చకులు నిర్వహిస్తారు. తిరిగి అప్రదక్షిణగానే ఆలయానికి శ్రీవారు చేరుకోవడంతో బాగ్ సవారీ ఉత్సవం ముగుస్తుంది. అనంతాళ్వాన్ తోట వద్ద నిత్యం సహస్ర దీపాలంకరణ సేవ తర్వాత ఆలయ మాడవీధుల్లో విహరించే శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి కర్పూర హారతులు, ధూపదీప నివేదనల్ని సమర్పిస్తారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్ మానవ సేవే మాధవ సేవ అనే మహత్తర ఆశయంతో ప్రాణాంతక వ్యాధులతో కొట్టిమిట్టాడే నిరుపేదలైన రోగులకు ఉచిత వైద్య చికిత్సను అందించేందుకు శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్ ను స్విమ్స్ ఆసుపత్రి ద్వారా నిరంతరాయంగా నడుపుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ బృహత్తర కార్యక్రమానికి మీరు చేయూతనివ్వండి, ఆ శ్రీనివాసుని కటాక్షాన్ని నిండుగా పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877227777,
0877-22-33-33 లేదా టిటిడి వెబ్సైట్ ను చూడండి www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. శ్రీకాళహస్తి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న శ్రీ ముత్యాలమ్మ తల్లి ఆలయం ఫాల్గుణ మాస పూజలతో సందడిగా దర్శనమిస్తోంది. శుక్రవారం సందర్భంగా మహిళలు అమ్మవారి సన్నిధిలో దీపాలు వెలిగించి మొక్కలు తీర్చుకున్నారు. గర్భాలయంలోని ముత్యాలమ్మను పట్టుచీర సకల ఆయుధాలతో దేదీప్యమానంగా అలంకరించి నీరాజనాలు సమర్పించారు. గుంటూరు నగరంలోని శ్రీ అష్టలక్ష్మి సైత లక్ష్మీనారాయణ స్వామివారి దేవాలయంలో ఫాల్గుణ మాస శుక్రవార పూజలు విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా అమ్మవార్ల మూలమూర్తులను స్వర్ణాభరణాలు, పట్టు వస్త్రాలు, పరిమళ భరిత పుష్పాలతో దివ్యంగా అలంకరించి కుంకుమార్చనలు జరిపారు. భక్తులు అమ్మవార్లతో పాటు ఉపాలయాల్లో కొలువుదీరిన వివిధ దేవతామూర్తులను కూడా దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. నెల్లూరు జిల్లా డక్కిలి మండలం వెలుగొండల్లో భక్తుల కొంగు బంగారంగా పూజలు అందుకుంటున్న శ్రీ మహావిష్ణువు సైత చెంచులక్ష్మి ఆలయం భక్త శోభితంగా కనువిందు చేసింది. ఫాల్గుణ మాస పూజల్లో భాగంగా అమ్మవారిని నవరత్న ఖచ్చిత ముత్యాల హారాలతో పుష్పమాలలతో చూడముచ్చటగా కొలువుదీర్చి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. సుదూర ప్రాంతాల నుంచి కుటుంబ సమేతంగా ఆలయానికి చేరుకున్న భక్తులు బారులు తీరి శ్రీ చెంచులక్ష్మీదేవిని సేవించి అమ్మకు పుట్టింటి సార సమర్పించారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో గోదాదేవి తిరుచి ఉత్సవం ఘనంగా జరిగింది. ప్రతి శుక్రవారం ఈ ఆలయంలో ఆండాల అమ్మవారికి తిరుచి సేవను నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా అమ్మవారిని ఆలయంలోని అలంకార మండపంలో వెంచేపు చేసి సకల ఆభరణాలు పుష్పాలతో సర్వాంగ శోభితంగా అలంకరించి తిరుచిపై కొలువుదీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు అడుగడుగున అమ్మవారికి కర్పూర నీరాజనాలు సమర్పించి మొక్కలు తీర్చుకున్నారు. హైందవ సనాతన ధర్మంలో గోమాతకు ఎనలేని ప్రాముఖ్యత ఉంది. ముక్కోటి దేవతలకు నెలవుగా గోమాతను ఆరాధిస్తారు. ఈ నేపథ్యంలో తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణశాలలో శుక్రవారం గోమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పసుపు కుంకుమలతో గోమాతను అలంకరించి పూలమాల వస్త్రం సమర్పించారు. భక్తులు సకల దేవతాస్వరూపానికి భక్తిగా ప్రదక్షిణలు చేసి ఆశీస్సులు అందుకున్నారు. ఫాల్గుణ మాసం అష్టమి శుక్రవారం రోజున ఆంధ్రప్రదేశ్లోని వివిధ అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఆధ్యాత్మిక కాంతులను వెదజల్లాయి. భక్తులు అమ్మవారిని సేవించి తన్మయులయ్యారు. ఆ విశేషాల సమాహారం మీకోసం. విశాఖ మహానగరం పూర్ణ మార్కెట్లో కొలువైన శ్రీ దుర్గాలమ్మ ఆలయం ఆధ్యాత్మిక శోభతో కాంతులేనింది. ఫాల్గుణ మాసం శుక్రవారం సందర్భంగా అమ్మవారికి విశేష అర్చనలు జరిపారు. తర్వాత సకల శోభితంగా అలంకరించి శ్రీచక్రానికి కుంకుమ పూజాదికాలు చేసి హారతులు సమర్పించారు. ఖడ్గదారిగా దివ్యమంగళ స్వరూపంతో అనుగ్రహించిన అమ్మవారి బృహత్మూర్తికి భక్తులు నీరాజనాలు అర్పించారు. ఆలయ ఆవరణలో అమ్మవారి ఉత్సవమూర్తికి భక్తులే స్వయంగా అభిషేకం జరుపుకున్నారు. ఆలయ ఆవరణలోని దేవతావృక్షం వద్ద దీపాలను వెలిగించి చల్లని తల్లికి మొక్కులు తీర్చుకున్నారు. అదేవిధంగా విశాఖ కరసాలో కొలువైన శ్రీ దుర్గాలమ్మ ఆలయంలో అమ్మవారికి విశేష పూజలు జరిగాయి. చక్కని తల్లికి షోడశోపచారాలను పూర్తి చేసి కుంకుమ పూజలు జరిపారు. ఆపై అష్టోత్తరాలను పారాయణం చేస్తూ అమ్మవారికి ధూపదీప నివేదనలు సమర్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతపురం శారదానగర్ శంకరమఠంలో కొలువైన శ్రీ శారదా అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. ఫాల్గుణ మాసం అష్టమిని పురస్కరించుకుని అమ్మవారికి ఆరాధనలు, పంచామృతాలతో అభిషేకం జరిపారు. ఆపై సుగంధ భరిత పూలమాలలు, ఆభరణాలతో సర్వాంగ శోభితంగా అలంకరించి మహామంగళ హారతులు సమర్పించారు. భక్తులు విశేష అలంకారంలో అనుగ్రహిస్తున్న అమ్మవారికి నీరాజనాలు సమర్పించారు. విజయనగరం సంతపేటలో కొలువైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజాదికాలు వేడుకగా జరిగాయి. అమ్మవారికి అర్చనలు చేసి బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఆపై శ్రీచక్రానికి కుంకుమార్చనలు జరిపి హారతులు సమర్పించారు. అలాగే విజయనగరంలోని శ్రీ సంతోషిమాత ఆలయంలో అమ్మవారు ప్రత్యేక అలంకారంలో భక్తులను అనుగ్రహించారు. పట్టువస్త్రాలు, ఆభరణాలు, సుగంధ పుష్పాలతో అలంకార భూషితులైన అమ్మవారికి అర్చకులు మధుర పదార్థాలను నివేదనగా సమర్పించి కర్పూర హారతులిచ్చారు.
భాగ్యనగరంలోని పలు ఆలయాలు భక్తిరస భరితంగా దర్శనమిచ్చాయి. సికింద్రాబాద్ లోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో స్నాపన తిరుమంజనం జరిగింది. అలాగే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో అనఘవ్రతం నిర్వహించారు. ఈ ఉత్సవాలను కనులారా గాంచి తరించారు. ఆ విశేషాలను చూద్దాం. సికింద్రాబాద్ జనరల్ బజార్ లోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో తిరుమంజన సేవ జరిగింది. పాల్గొన మాసాన్ని పురస్కరించుకుని శ్రీదేవి భూదేవి సమేత శ్రీమన్నారాయణ స్వామి ఉత్సవమూర్తులను ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన స్నానపీఠంపై కొలువు తీర్చి పరిమళ ద్రవ్యాలు పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. తర్వాత పసుపు చందనం తులసిమాలలతో అలంకరించి పవిత్ర కలశ జలాలతో అభిషేకిస్తూ తిరుమంజన సేవ జరిపారు. నక్షత్రహారతి కుంభహారతులు సమర్పించారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో అనఘవ్రతం కనుల పండుగ జరిగింది. ఆలయ ఆవరణలోని ఉత్సవ మండపంలో అర్చక స్వాములు శ్రీ దత్తాత్రేయ స్వామివారిని అనఘాదేవి అమ్మవారి చిత్రపటాన్ని కొలువు తీర్చి నవకలశ స్థాపన చేశారు. ఆపై సామూహికంగా అనఘాదేవి వ్రతాన్ని ఆచరించి తన్మయులయ్యారు. ఇక పాతబస్తీలోని శ్రీ భాగ్యలక్ష్మి ఆలయంలో విశేష పూజలు జరిగాయి. రత్నమయ ఆభరణాలు పుష్పాలతో అమ్మవారిని నయన మనోహరంగా అలంకరించారు. అష్టోత్తరాలను పారాయణం చేస్తూ అమ్మవారికి నివేదనలు అర్పించారు. అమ్మవారిని సేవించి భక్తులు పరవశులయ్యారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా నగునూరులోని శ్రీ దుర్గా భవాని ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు జరిగాయి. పంచామృతాలు పరిమళ భరిత ద్రవ్యాలతో అమ్మలగన్న అమ్మకు భక్తి శ్రద్దలతో అభిషేకం చేశారు. అనంతరం నయన మనోహరంగా సౌభాగ్య ప్రదాయిని శ్రీ దుర్గమ్మను అలంకరించారు. 5 రకాల హారతులను అమ్మవారికి సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అలాగే అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మను సేవించి సువాసినులు ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందారు. ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లాలోని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఆలయం ముత్తైదువులతో నిండిపోయింది. ఎటు చూసినా మహిళలతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. అర్చకుల సూచనల మేరకు ఆలయ ఆవరణలో బారులు తీరి మహిళలు కుంకుమ పూజలు జరుపుకుని పరవశులయ్యారు. దీంతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభతో కాంతులీనాయి. సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువులో నెలవైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో తిరుకళ్యాణోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా తిరుప్పావై సేవ మనోహరంగా జరిగింది. స్వామివారిని తిరువీధుల్లో ఊరేగింపుగా తీసుకువెళ్లి ప్రత్యేక ఆరాధనలు నిర్వహించారు. అనంతరం ధ్వజారోహణం, శాస్త్ర కమలార్చన, మంగళాశాసనం, తీర్థప్రసాద గోష్ఠి నిర్వహించారు. 5 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో భక్తులు అశేషంగా పాల్గొంటున్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ కోదండ రామాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా తొట్టి తిరుమంజనం, గుడి ఉత్సవాన్ని భక్తిరస భరితంగా నిర్వహించారు. స్వామివారిని సకల ఆభరణ పుష్పశోభితంగా అలంకరించి ఆలయ ఆవరణలో వేంచేపు చేశారు. పవిత్ర జలాలను నింపిన తొట్టిని స్వామివారి ముందుంచి ప్రత్యేక పూజలు చేశారు. ఆపై కోదండరాముని పాదాలను జలాలలో తాకించి తొట్టి తిరుమంజనాన్ని పూర్తి చేశారు. ఆ పవిత్ర జలాలను భక్తులపై సంప్రోక్షణం చేశారు. అనంతరం గుడి ఉత్సవం జరిపారు. భక్తులు అడుగడుగున పరంధామునికి నీరాజనాలు సమర్పించారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై శుక్రవారం గాత్ర కచేరీ జరిగింది. చెన్నైకి చెందిన కె గాయత్రి ఆలపించిన పలు సంకీర్తనలు భక్తులకు వీణుల విందు చేశాయి. తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటిదాకా 30,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 23 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతున్నాయి. అలిపిరి, శ్రీవారి మేటు మార్గాలలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం, గరిష్ట ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 16 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.